ఎంఎస్ఆర్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించే మొట్టమొదటి చిత్రం పేరుని రణరంగంగా ప్రజల సూచనల మేరకు పెద్దల సూచనల మేరకు సినీ మేధావుల సూచనల మేరకు ప్రకటించడం జరిగింది. ఈ సినిమా తీయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక ఆంధ్ర ప్రాంతానికి చెందిన బెజవాడకు చెందిన ఒక లీడర్స్ రియల్ స్టోరీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ లీడర్ ఎవరు? ప్రజల కోరిక మేరకు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆయన అభిమానుల, ఒక రియల్ లీడర్ అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాని తీయడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ప్రజల కోరిక మేరకు తీసే సినిమాగానే భావిస్తున్నా దీన్ని. అనేక మంది వార్తాపత్రికల ద్వారా, టీవీల ద్వారా, అలాగే నాకు పర్సనల్గా ఫోన్ చేసి ఈ సినిమా తీయాలని కోరుతుండగా, గత 2 నెలలుగా ఈ సినిమా మీద మేము దృష్టి పెట్టి కథా రచన ప్రారంభించాం. సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటుంది ఇది. ఈ మధ్యన కొన్ని సినిమాలు వచ్చినట్టుగా కొన్ని వర్గాలను రెచ్చగొట్టే విధంగా కాకుండా, ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి, ఆయన ఎలా ఉన్నాడు, ఆయన ఆదర్శంగా తీసుకొని సమాజంలో కొంతమంది లీడర్స్ ఎలా మంచి పనులు చేయాలనే ఉద్దేశంతో ఈ రణరంగం అనే సినిమాని ప్రారంభించాం. ప్రజలందరూ కూడా ఇది ఒక మంచి సినిమాగా భావించి ఈ రణరంగం అనే సినిమాకి మీ అందరి ఆశీస్సులు ఇవ్వాలని, ఇది మీ అందరి కోరిక మేరకు తీస్తున్నానని తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ నాయుడు గారు నాకు రీసెంట్గా పరిచయం అయినారు. ఒక 3 మంత్స్ కూడా కాలేదు. ఈ 3 నెలల్లోనే మా మధ్య చాలా మంచి అండర్స్టాండింగ్, ఒక ఇద్దరికి మంచి ట్యూన్, ఇద్దరు అభిప్రాయాలు ఒకటి కావటం, ఇలాంటివి జరిగాయి. ఆయన దీని గురించి చెప్పినప్పుడు కూడా ఇలా అనుకుంటున్నాం, వాస్తవ గాథలు, వాస్తవ కథలు అని చెప్పి ఇప్పుడు ఏదో తీస్తున్నారు, కానీ వాటిల్లో కల్పితం ఎంతో నిజం ఎంతో పబ్లిక్కి తెలుసు. దాని మీద అసంతృప్తి కూడా వచ్చింది ఈ మధ్య. నిజంగా వాస్తవంగా ఏం జరిగింది విజయవాడలో అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అందరం కూర్చొని సమిష్టిగా ఇది ఇది అని కొంతమంది అనుభవాలు తీసుకొని వాటి ద్వారా ఈ కథని ఎంఎస్ఆర్ యూనిట్ తయారు చేయటం జరిగింది. నాకు చాలా హ్యాపీ ఏంటంటే, ఇలాంటి సినిమాలు చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి, మీకు తెలుసు, మీ అందరికీ, అందరూ సీనియర్స్ అందరూ ఇప్పుడు నా ఎప్పటి నుండో తెలిసిన వాళ్ళే. మామూలుగా కుటుంబ ఫ్యామిలీ స్టోరీస్కి డైలాగులు రాశాను, కామెడీ సినిమాలకి ఎక్కువగా రాశాను, ఆ ముద్ర నా మీద ఎక్కువ ఉంది. అలాంటి రెవల్యూషన్ ఫిల్మ్స్ కూడా రాశాను. ఈ సబ్జెక్టు రౌడీజంతో పనిచేసుకుని ఉంది. నిజంగా కొన్ని సమయాల్లో నిజాయితీగా ఎదురుదొరకటం కూడా రౌడీజం అవుతుందేమో. ఇలాంటి కథ రాయటం కూడా చాలా రోజుల తర్వాత ఇలాంటి అవకాశం వచ్చింది నాకు. ఒకసారి ఒక సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఎవరో అడిగారు, అదంతా అంటే ఈ కథ గారు వేరే సినిమాకి వచ్చినప్పుడు, ఆ సినిమా పేరు కూడా ఏదో ఉంది, ఇదంతా రౌడీజంతో ఉన్న సబ్జెక్ట్ కదా, మీరు రాస్తారా అంటే, పిచ్చి వాళ్ళారా, అసలు నేను రైటర్ని కాదు, మొదట రౌడీనే, రైటర్ని కాస్తా, అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి రాకపోతే ఫైటర్గా ఉండేవాడిని, లేకపోతే రైటర్గా వచ్చాను నేను, మా నా అదృష్టం కొద్ది అట్లా చెప్తుండేవాడిని. నాకు 14-15 నుండి పేపర్ ఎక్కువ ఫాలో అయ్యేవాడిని, 11 ఏళ్ళ నుండి. ఫస్ట్ రాధాగారి మద్దతు జరిగినప్పుడు, వంగవీటి రాధాగారి మద్దతు జరిగినప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో మొత్తం చదివా. అసలు విజయవాడ మా అన్నయ్య గారు ఉండేవారు. ఎందుకంటే ఒక రచయితగా ప్రతీదీ గమనిస్తూ రావటం, తర్వాత ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది అంటూ ఆలోచిస్తూ వచ్చి విజయవాడ సబ్జెక్ట్ అంతా మనసులో మెలుతూ ఉండేది. ఇలా ఖర్చు చేయొచ్చు, ఇలా ఖర్చు చేయొచ్చు అని ఇప్పుడు 14 ఇయర్స్లో. అట్లాగే అనంతపురంలో కూడా ఏమేమి జరిగింది, అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క యుద్ధం జరుగుతూ వెళ్ళిపోయింది. ఆ యుద్ధం వెనక ఇదేంటనే ఆలోచిస్తూ చదువుతూ, అలా అలాంటి కథలు మనం ఎందుకు చేయదనుకునేవాడిని, అలా అనుకోవటం, ఆ సంకల్పం గట్టిదేమో, ఆ సంకల్పం వేస్ట్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమాకి చేసే అవకాశం రాగానే నేను అప్పుడు అనుకున్న ఆలోచనలను ఇప్పుడు పేపర్ మీద పెట్టే అవకాశం నాకు వచ్చింది. ఇలాంటి మంచి అవకాశం నాకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, నాయుడు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రజానాయకుడి చిత్రాన్ని ఒక ప్రజానాయకుడి చేత ప్రజల కోరిక మేరకు నిర్మించబడుతున్న చిత్రం రణరంగం. సో ఒక
రౌడీ రౌడీ అని పడని వాళ్ళందరూ అని అంటే మా నాయకుడు అని గుండెల్లో పెట్టుకున్న ప్రజల కోరిక మేరకు ఇంతవరకు సుధాకర్ నాయుడు గారు ఎన్నో సినిమాలు చేయాలి, బట్ ఏదైనా ఒక మంచి సినిమా చేయాలని ఆయన వెయిట్ చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు. సో ఆయన ఏదైతే వెయిట్ చేశారో దాన్ని ప్రజలు ఇంకా మీరు వెయిట్ చేయొద్దు, ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో మీరు చేసి తీరాలి అని చెప్పి ఆయన అభిమానులు ఆయన ఆయనకు సంబంధించిన వాళ్ళందరూ కోరడం వల్ల ఆయన ఈ సినిమాను పూనుకొని దీన్ని ఒక పెద్ద యజ్ఞంలాగా చేయడానికి సంకల్పించారు. ఈ సినిమా ఎంఎస్ఆర్ గారు ప్రథమంగా సినిమా రంగంలో ఆయన రణరంగం ప్రారంభమైందని నేను భావిస్తున్నా. ఆయన ఇంతకాలం నుంచి సినిమాకు తీయకపోవడం గల కారణం ఏంటంటే ఒక మంచి అంటే ప్రజలని చైతన్యం చేసేటువంటి ప్రజల్లో ఒక రకమైనటువంటి మార్పు తీసుకో వచ్చేటువంటి సినిమా కోసం ఆయన వెయిట్ చేశారు. ఏ సినిమా తీయాలని వెయిట్ చేశారో అలాంటి సినిమా మీద ఒక సినిమా మీద ఆయన అసంతృప్తిగా ఫీల్ కావడం, దానికి జనం అందరూ కూడా ఆయన చాలామంది అభిమానులు ఉన్నారు ఆయనకి, ఆ తెలుగు అభిమానులందరూ కూడా ఆయనను నిలదీసి అడిగారు, సార్ ఏం చేస్తున్నారు ఇంకా మీరు మీరు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఆయనను అసలు కదలకుండా నిలదీయడం జరిగింది. అప్పుడు ఆయన ఇంకా తప్పదన్నట్టు ఈ సినిమాను మనస్ఫూర్తిగా ఆయన ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఇలాంటి సినిమా విజయవంతంగా మంచి హిట్ అయి ప్రజాదరణ పొంది ప్రజల్లో మార్పు తీసుకొచ్చి ఆయన భావాలు అవన్నీ కూడా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఆల్ ది బెస్ట్.